నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా, చీమకు హాని లేకుండా 5 సంవత్సరాల్లో కోటీశ్వర్లు అయ్యే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. దానికోసం మీరు మీ మొబైల్ను హారిజంటల్ ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప మీరు మీటింగ్లో నుంచి ఎగ్జిట్ కాకండి, ఎందుకంటే మీటింగ్ కాల్స్ అటెండ్ అవుతే మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళకి సౌండ్ రావట్లేదంటే వాళ్ళ మొబైల్ టచ్ చేయమనండి. బాటమ్ లెఫ్ట్ సైడ్లో కాల్వయ్యా డివైస్ ఉంటుంది, దాన్ని టచ్ చేయమనండి, మనం మాట్లాడేది వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది. వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఫ్రెండ్స్. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్, న్యూ రివల్యూషన్స్. అవన్నీ ఒక్కసారి చూద్దాం. మొట్టమొదట రివల్యూషన్, టెక్నాలజీ యాప్. టెక్నాలజీ యాప్ అంటే మనకు తెలుసు, మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతున్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా వాడుతున్నాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్సే. అయితే ఫ్రెండ్స్, వాటి ద్వారా ఎవరం కూడా లక్షాధికారులే కాలేదు. ఎందుకంటే అవన్నీ B2C, బిజినెస్ టు కస్టమర్ ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో అది B2B అండి, బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పెదపండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉదాహరణకు మీరు తీసుకుంటే B2C లో పేటిఎం 16 సంవత్సరాలు అవుతుంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. ఇంకా ఎన్నో B2C లలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఆ తర్వాత ఇది ఇండియన్ అప్లికేషన్ అండ్ డెవలపింగ్ అప్లికేషన్. ఇప్పటికే కోటీశ్వరులను అందించింది ఈ సంస్థ. సో ఫ్రెండ్స్, చాలా శ్రద్ధగా మనం విందాం, ఎందుకంటే మనం బ్రతకడానికి చేసే పని కాదు, మన బ్రతుకులలో మార్పు కోసం. ఫ్రెండ్స్, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 461 కంపెనీలు ఉన్నాయి. 460 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్. ఇది ఒకే సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంటర్ అయిన కంపెనీ. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అక్కడ మీకు 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో నేను కూడా 30 సంవత్సరాలు పనిచేశా, కానీ ఎక్కడ కూడా మనకి ఇలాంటిది లేదు. ఇక్కడ 24/7 ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీరు చూశారు ఈరోజు ఉదయాన, ఒకే నిమిషంలో డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ తర్వాత ఇది డిజిటల్ సర్వీసెస్ ద్వారా మనం వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి డైరెక్ట్ సెల్లింగ్లో 461 కంపెనీలు ఉన్నప్పుడు నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? ఇది చాలామందికి డౌట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది, ఎక్స్పెండిచర్ 0 ఉంది,
ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. ఆ తర్వాత మీకు ఒక రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. సో ఫ్రెండ్స్, మరి నా 30 సంవత్సరాల అనుభవంలో మీకు కూడా తెలుసు, మనం గతంలో నెట్వర్క్ చేసినప్పుడు వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. సో ఇక్కడ అలాంటి ఖర్చు అనేది లేదు కాబట్టి అది కూడా మనకు సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనం అన్ని క్లియర్గా చూద్దాం. మొట్టమొదట చేంజ్ యువర్ యాప్, చేంజ్ యువర్ లైఫ్. అలవాట్లు మనం మార్చుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు కొంటున్నాం, దీని ద్వారా ఇప్పుడు కొంటా ఉన్నాం అంతే. సో నెక్స్ట్ కామర్స్ అనేది గమనించినట్లయితే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ని కనుక పోల్చినట్లయితే అక్కడ మనకు వాళ్ళ దగ్గర దొరికిన ప్రొడక్ట్ బయట దొరకదు, దాని ఎంఆర్పి రేట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఎస్ఆర్ నో మీరే రాసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు, ఈరోజు కొన్ని 100ల వస్తువులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వస్తుంది. ఎందుకంటే మీకు ముందే చెప్పాను ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. ఆ తర్వాత ఇక్కడ ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎందుకంటే బ్రాండెడ్ ప్రొడక్ట్ కాబట్టి బయట ఎక్కడైనా రేటు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదే కాకుండా ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలి అనే రూల్ లేదండి, ఇష్టం ఉంటే కొనొచ్చు లేకపోతే లేదండి. కాబట్టి అక్కడ కూడా మనకు బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్, అంటే బలవంతంగా వస్తువులు అంటగట్టే కంపెనీ కాదు. ఇకపోతే మల్టీ డైమెన్షన్లో ఈ కంపెనీ పనిచేస్తుంది, ఉదాహరణకు మన ఆరోగ్యం కోసం థైరోకేర్. థైరోకేర్ అనేది ఒక ల్యాబొరేటరీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఉన్నాయి, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. మన ఆరోగ్యం మన చేతిలో ఉందండి. అయితే ఇక్కడ బయట కంటే తక్కువ ధరకు టెస్ట్ అవుతుంది. కారణం ఏంటంటే డాక్టర్లకు వెళ్ళాల్సిన కమిషన్ లేదండి. ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎన్ని రకాల టెస్టులు రాస్తుండ్రు డాక్టర్లు మీకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఉదాహరణకు మనకు HbA1c 600 రూపాయలు ఉందండి, కానీ ఇక్కడ మనకు 300 రూపాయలకే ఉంది. సో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనకు డబ్బు పొదుపు అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 85% డెవలప్ అయింది మర్చెంట్ యాప్ అండి. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్మనీ మయం కాబోతుంది, 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. మీరు ఎడ్యుకేషన్లో చూశారు అన్ని రకాల వ్యాపారాలు, ఇందులో ఇంక్లూడింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వస్తువులు కూడా ఇక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ మనీ త్రూగా. అదే కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ విస్తరించుకొని వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా ఎన్నో వచ్చేటు ఉన్నాయి, బట్ ఈరోజు ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం. అందించే వాళ్ళు ఎవరు, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. మరి ఇలాంటి ఒక కంపెనీ, భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు ఈ కంపెనీ. ఇలాంటి కంపెనీ నెక్స్ట్మనీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్మనీ 1 జనవరి 2017 అండి. సో ఫ్రెండ్స్, 2016 భారతదేశము మరచిపోలేని సంవత్సరము, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ CMD గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు బాగు పడడానికి పెట్టిన కంపెనీస్. సో ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు, తనకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, మంచి చేయాలనే మనసుంది కాబట్టి, వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, నంబర్ 1 పాయింట్. నంబర్ 2, వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో 90% వితౌట్ కండిషన్ ఇచ్చే కంపెనీ లేదండి.
ఆ తర్వాత 5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ కోటీశ్వర్లను అందించిన కంపెనీ. ఇది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏ కంపెనీ మన కంపెనీ కాదు. కానీ మన సమయానికి మన శ్రమకు ఎంతవరకు గుర్తింపు ఉంది? రెండోది, మన లాభం కోసం ఎవరైనా నష్టపోతుండ్రా? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇంకో విషయం మీరు గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. గతంలో కూడా మీరు చూశారు, కానీ ఈ కంపెనీలు అలా చేయలేదండి. లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఈ కంపెనీ దాదాపుగా 1 సంవత్సర కాలం. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, సీరియల్ నెంబర్ 278. సో ఫ్రెండ్స్, 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏషియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి ఏ కంపెనీతోటి మనం అసోసియేట్ అవుతున్నాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. నేను ముందే చెప్పా, నలుగురికి మంచి చేయాలనే మనసున్న మనిషి. సో ఫ్రెండ్స్, 2013 ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013, చెక్ చేయండి ఫ్రెండ్స్, సార్ పేరు వస్తుంది. తనకొస్తున్నటువంటి ప్రాఫిట్ను కూడా 90% డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీలు. కొందరు అంటారు కంపెనీ పారిపోతేలా, ఎత్తిపోతేలా, అసలు తనకొస్తున్న ప్రాఫిట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తిని నేను చూడలే. 27 నెలల నుంచి నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలే. సో ఫ్రెండ్స్, సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరూ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక వీళ్ళ సర్వీస్ అద్భుతం అండి, ఎందుకంటే నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు. అలాంటి టైంలో కూడా ఈ యాప్ ఎక్సలెంట్గా పనిచేసింది. నేను ఎండింగ్లో మీకు లైవ్ ఇన్కమ్ షో చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది. 1 ప్లాట్ఫామ్ కావాలి మొదట మన భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. ఎక్కడ కావాలనేది కూడా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్. అంటే ఈరోజు మీరు ఏదైతే గూగుల్ పేటిఎం ఫోన్పే చూస్తున్నారో, అలా మన కష్టార్జితాన్ని ఈరోజు మార్నింగ్ సెషన్ మీరు చూశారు, ఎవరికైనా పంపవచ్చు, నిమిషాల్లో ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, ఒకే ఒకటి, మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేము. కారణం ఏంటంటే అవి B2C, ఇది B2B. కానీ కంపెనీ యొక్క విజనే ఉంది ఓపెన్ వాలెట్. సో అప్పటి వరకు ఆ సర్వీసెస్ వాడుకోవడానికి మనకి ఎలాగో యాప్స్ ఉన్నాయి కాబట్టి నా యొక్క అడ్వైస్, అప్పటి వరకు దీన్ని మీరు ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి, 2 గంటలు పనిచేసి దీన్ని ఒక అర్నింగ్ యాప్గా వాడుకోండి. సో ఫ్రెండ్స్, ఎక్స్పెన్యూర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అంటుంది, మనని ఒక కస్టమరో లేకపోతే మనని ఒక ఎంప్లాయో కాదు ఇక్కడ. ఆ తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో కూడా 1 వచ్చే దిశగా పనిచేస్తూ ఉంది ఈ కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలు వాస్తవ్యులు, ఆదోని వాస్తవ్యులు విల్సన్ గారు, అతని 5 ప్రైమ్ అచీవ్ అనేది, అంటే డైరెక్ట్ వర్క్ అనేది 10 నెలల్లో పూర్తి అయింది. ఒక్కవేళ గనక అదే పని ఇండైరెక్ట్గా అతను కనుక చేయించగలిగితే, మిత్రులారా, 100 మంత్స్లో 100 నెలల్లో 178 కోట్లు అన్నప్పుడు ఎంటర్ప్రెన్యూర్లో నెక్స్ట్ప్రెన్యూర్ 1. సో ఫ్రెండ్స్, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ తరపు నుంచి విల్సన్ గారికి హార్దిక శుభాభివందనాలు, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కూడా. సో మీరు ఈ లక్ష్య సాధన సాధించడానికి భగవంతుడు ఆ శక్తియుక్తులు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ కామర్స్లో కూడా 1, ఆ దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది, B2B. మిత్రులారా, B2B ఈ రోజు వరకు ఒకే ఒక కంపెనీ ఉంది భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఒకవేళ రేపు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా NexMoney 1 ఉంటుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో కన్ఫ్యూజ్ కాకండి. చాలామంది చెప్తారు సార్ సేమ్ టు సేమ్ NexMoney అని చెప్తారు,
కానీ 5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చకుండా 2 కోటీశ్వరులను అందించిన కంపెనీ ఇది. సో మీ టైంను వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నా 2 సంవత్సరాల ఈ అనుభవంలో 4 కంపెనీలు వచ్చాయండి సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ. అంటే నేనేం చెప్పలేదు, ఎందుకంటే చెప్పడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి నచ్చినప్పుడు మనం చెప్పడం వేస్ట్. సో పులిని చూసి నక్కలు హత పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు. ఆ కంపెనీలు పోయినాయి ఫ్రెండ్స్. కాబట్టి తస్మా జాగ్రత్త, క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ కంపెనీ మన కంపెనీ కాదు. కానీ ఏ కంపెనీ అయితే మన కోసం పనిచేస్తుందో ఆ కంపెనీని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, డే వన్ నుంచి కూడా అదే దిశగా పనిచేస్తుంది. ఇకపోతే మిత్రులారా, అద్భుతము, సర్వీస్ సెక్టార్లో 1 వచ్చిన కంపెనీ హెల్దీ ఇండియా దిశగా రియల్గా ఫ్రెండ్స్ దైవం మానస రూపేణా అంటారు. డాక్టర్ పియూసి గారు 1 రూపాయి కూడా తీసుకోకుండా క్లిన్జింగ్ థెరపీ అనేది ఏదైతే తెచ్చారో, లివర్ క్లీనింగ్ అండి. సో ఫ్రెండ్స్, అది తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 90% డిసీజెస్ 100% క్యూర్ అండి. 90 రకాల జబ్బులు 100% క్యూర్ అయ్యే విధానం విత్ ఇన్ చీపెస్ట్ ప్రైస్లో, అది నెక్స్ట్ మనీ కంపెనీ అందించింది ఫ్రెండ్స్. ఇకపోతే ఫుడ్ సప్లిమెంట్స్లో కూడా మార్కెట్లో గతంలో ఎక్కువ ధరకు అమ్ముతున్న ప్రోడక్ట్ అదే బ్రాండెడ్, ఇండియన్ కాస్ట్, ఇంపోర్టెడ్ క్వాలిటీ, షుగర్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, రీసెర్చ్ బేస్డ్ ఆ కంపెనీని కొనేసింది నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ప్రొడక్ట్లు అమ్ముకునే కంపెనీ కాదు, మన ఆరోగ్యం కోసం. ఒక్కవేళ కనుక మనం ఇందులో ప్లాన్ చేసుకొని వర్క్ చేయొచ్చు, కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, కంపల్సరీ కాదు. కానీ డే వన్ నుంచి వెళ్ళి ఇండియా దిశగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ మనీ ఒక కంప్లీట్ షేప్ అనేది ఏర్పడింది. హెల్త్ అయినా వెల్త్ అయినా నెక్స్ట్ మనీ ఒకటే. ఆ తర్వాత ఫ్రెండ్స్, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు, కానీ 6 నెలలైనా 6 సంవత్సరాలైనా మీ అప్లికేషన్ డిలీట్ కాబడదు. అదే కాకుండా సైన్అప్ చేస్తూనే 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, చేయించిన వ్యక్తి కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఉదాహరణకు మీరు 10 సైన్అప్లు చేశారు అనుకుందాం, 500 రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానమే. మన సమయాన్ని మన శ్రమను గుర్తించింది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తి అతను ఒక యూజర్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అతను యూజ్ చేసుకున్నట్లయితే అతనికి క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ 1 వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఎలా వస్తుంది. ఆ తర్వాత మీరు 1-2 గంటలు పనిచేసినట్లయితే, చేయాలని రూల్ లేదు ఫ్రెండ్స్, చేసినట్లయితే 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, రోబో పని చేయట్లేదు ఇక్కడ. తస్మాత్ జాగ్రత్త, జనాలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు పోయిన రోబో వచ్చేసింది. తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్, మీ వెల్విసర్గా చెప్తా ఉన్నా. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి తెలియదా అండి రోబో ఉందని? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, డబ్బు ఎవరికి ఊరికే రాదు. నష్టపోవడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం ఫ్రెండ్స్. మీ హార్డ్ మనీని ఎక్కడ కూడా పొడగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ మాత్రం మీరు కేవలం నిజం మాట్లాడితే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. అది మీరు ఎడ్యుకేషన్ 1లో మీరు చూస్తారు లైవ్లు. 3 విధానాలలో మొదటి విధానం ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. ఆ తర్వాత 2వ విధానం ప్రైమ్ మెంబర్. ప్రైమ్ మెంబర్ అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి, మిగతా అప్లికేషన్ మొత్తం వాడుకోవడానికి. సైన్అప్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా 20% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల ఇన్కమ్ ఉంది. ఇక ప్రైమ్ మెంబర్షిప్ అంటే కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేయడం అండి. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో కూడా ఉంది. కానీ అక్కడికిక్కడికి తేడా, అక్కడ మనకు ప్రతి సంవత్సరం రినివల్ ఉంటుంది, ఇక్కడ జీవితకాల సభ్యత్వం. ఆ తర్వాత ఇది కంపల్సరీ కూడా లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్స్ట్రా సర్వీసెస్, రీఛార్జ్, నెక్స్ట్ కామర్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, బిల్లింగ్, బుకింగ్ ఇవి వాడుకోవాలి అనుకుంటే మాత్రమే తీసుకోవచ్చు B2B. సో ఫ్రెండ్స్, ఇది మీరు ప్రైమ్ మెంబర్ ఎడ్యుకేషన్లో మీకు చాలా క్లియర్గా లైవ్లో నేను చూపిస్తాను. అయితే కేవలం ప్రైమ్ మెంబర్షిప్ను మనం ప్రమోట్ చేయడం ద్వారా
మనకు ఏం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా జీవితకాలం మనకు సేవింగ్స్ అవుతుంది. కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ 1500 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ వస్తుంది. అంటే ఇది కూడా ఫ్రీ అన్నట్టే. దాని తర్వాత బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, అంటే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ను మనం ప్రమోట్ చేస్తే మిత్రులారా చూడండి, అసలు ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా అప్లికేషన్ యూజ్ చేయడం ద్వారా సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు పొదుపండి. ఇక్కడ చూడండి 17,831 మిగిలాయి. అంటే సంవత్సరానికి 17,000 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? కానీ ఖచ్చితంగా మీరు ప్రైమ్ మెంబర్ కావాలనే రూలు లేదు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కామర్స్ నెక్స్ట్ షాపీలో 100% వరకు 10-100% వరకు రిఫండ్ అయిపోతుంది మన యొక్క ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత ఏది చేసినా చేయకపోయినా రీఛార్జ్ అయితే చేసుకుంటాం, టీవీ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్, అక్కడ మనకు జీవితకాలం మొత్తం కూడా 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత రివార్డ్ పాయింట్స్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. బుకింగ్ సెక్షన్లో 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది, 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ షాపి నెక్స్ట్ కామర్లో 10-100%. అయితే పేబిల్స్లో మాత్రం క్యాష్ బ్యాక్ రాదు ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అంటే డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ రూపీసే. ఎప్పుడు కూడా నోట్ చేసుకోండి, రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ల్యాప్స్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ. సో టెన్షన్ లేదు మనకు. అయితే ప్రైమ్ మెంబర్స్ డబ్బులు ఏదైతే ఉందో మనం సీనియర్కి ఇవ్వట్లేదండి, కంపెనీకే ఇస్తున్నాం. 1500 కంపెనీకి ఇస్తున్నాం, 270 గవర్నమెంట్, 1770 అది కూడా ఇన్వాయిస్ వెంటనే ఇచ్చేస్తుంది కంపెనీ మీకు లైవ్లో, తర్వాత షో చేస్తాం. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకిక్కడ అమెజాన్ కూడా 999 తీసుకుంటుంది, కానీ ఎవరికి ఏమి ఇవ్వట్లా. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అయిపోయింది మనకు. దాని తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. రెఫర్ అంటే నేను 1770 కట్టాను, మీరు 1770 కట్టండి, ఇది కాదండి. మీరు ఎందుకు కట్టారు, మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో దానికోసమే కదా, అది చెప్పండి ఇష్టం ఉంటే, అయితారు లేకపోతే లేదు. సో ఇక్కడ మనం జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, పొదుపు నేర్పించే సిస్టమ్. ఆ తర్వాత రీపర్చేజ్. రీపర్చేజ్ అంటే మళ్ళీ కొనాలని కాదు, ఇక్కడ వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నిద్రలో కూడా డబ్బులు వస్తాయండి. దాని తర్వాత టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ, 6 రకాల ఆదాయాలు ఉన్నాయి ప్రైమ్ మెంబర్షిప్. ఇది రెండో మార్గం. ఆ తర్వాత ఫ్రెండ్స్ మూడో మార్గం నెక్స్ట్ షాపీ, ఇంకా మర్చెంట్ యాప్ 85% డెవలప్ అయింది. సో ఫ్రెండ్స్ మనము ఏం పని చేస్తున్నాము, ఇది చాలా వరకు మనం ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. మనకు వచ్చేటటువంటి డబ్బు ఎలా వస్తుంది, నేను నెక్స్ట్ మనీ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలు మీకు తెలుసు, నాకు తెలియదు దాని గురించి. నెక్స్ట్ మనీలో ఏం చేస్తున్నాం, మొట్టమొదట జనాలకు పొదుపు గురించి చెప్తున్నామండి. అంటే మనకు పొదుపు జరిగింది, వాళ్లకు పొదుపు జరుగుతుంది అని చెప్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ఇక రెండోది, ఒక్కవేళ కనుక మీరు డబ్బు సంపాదించాలనుకుంటే చట్టబద్ధంగా రోజుకు ఒక 2 గంటలు, 2 గంటలు ఏం చేస్తున్నాము, చేసింది చెప్పాలి, చెప్పేది చేయాలి. నేను అదే పని చేస్తున్నా, ఉదయం ఓ గంట రాత్రి ఓ గంట, మీరు అదే చేయాలి, కాపీ పేస్ట్. ఇక మూడోది ఆరోగ్యం కోసం, ఒక్కవేళ కనుక మీరు దీర్ఘాయువు ఉండాలి, నిరోగిగా ఉండాలి అనుకుంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడొచ్చు, అందులో ఎలాంటి బలవంతం లేదు. సో ఫ్రెండ్స్ మన యొక్క సంపాదన సక్రమమైంది, ఇందులో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా, మనం సహాయం చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ మానవ సేవే మాధవ సేవ. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే చేసిన కర్మ చెడని పదార్థం, అక్కడ మనకు 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా మీరు చూశారు మార్నింగ్ ఐఎంపీఎస్లో ఒక్క నిమిషంలో ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్. 20% డైరెక్ట్ అండి, వేరే వాళ్ళు చెప్తారో చెప్పారో మనకు తెలియదు, కానీ మన యొక్క ఇన్కమ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఆ తర్వాత 54% ఇండైరెక్ట్ అండి, దీన్ని లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. సో ఫ్రెండ్స్ ఈ డబ్బులు కూడా ఎక్కడమని చూస్తే కంపెనీ డబ్బులు అండి, ఇది క్యాష్ బ్యాక్ కాదు, ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు. కంపెనీ తనకొచ్చిన డబ్బులు పంచితే కంపెనీ పారిపోద్దా ఎత్తిపోద్దా అని చెప్తా ఉంటారు జనాలు, తెలియక చెప్తా ఉంటారు. కాబట్టి మీరు తెలుసుకోండి 74% ఇన్స్టెంట్ ఉండదు. ఈరోజు విల్సన్ గారు డైరెక్ట్ వర్క్ 10 నెలల్లో చేశారు, వాస్తవానికి చేయడానికి 10 నెలలు పట్టలే,
అతనికి అర్థం కావడానికి, అతనికి లైన్ దొరకడానికి 10 నెలలు పట్టింది. అతని ఎక్స్పీరియన్స్ మీరు సండే రోజు వింటారు. అయితే ఒక్కవేళ కనుక వాళ్ళ టీంలో కూడా అదే జరిగితే 100 నెలల్లో పూర్తి అవుతుంది 178 కోట్లు, నమ్మశక్యం కాదు. ఎస్, కాపీ పేస్ట్. ఇది మీటింగ్ రాకపోతే మీరు స్కామో స్కీమో అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఇది రియల్గా వర్కింగ్ ప్లాన్. వర్కింగ్ ప్లాన్లో కూడా మనం అబద్ధం చెప్పొద్దండి. సో ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాను, ప్యాసివ్ ఇన్కమ్. 1 లక్ష టీం అయిందండి, 5 సంవత్సరాలు పనిచేశాం. ఈరోజు డిసైడ్ చేసుకోండి, జీవితాంతం పనిచేస్తారా, జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం ఎంజాయ్ చేస్తారా, డిసైడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా ఫ్రెండ్స్, 2019 to 2024 నేను డిసైడ్ చేసుకున్నా, మీకు చివరిలో చూపిస్తాను. ఆ తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ 100,000 మంది రీఛార్జ్ చేసుకున్నారండి, వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తుంది కంపెనీ, సిస్టమే ఇచ్చేస్తుంది 24/7. ఆ తర్వాత 25% అప్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది లెవెల్ క్యాష్ బ్యాక్, విత్డ్రాయిన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, అక్కడ వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 2-వీలర్ 4-వీలర్ టర్మ్ ఇన్సూరెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ వాళ్ళకి క్యాష్ బ్యాక్, ఏజెంట్ పోయే కమిషన్ మనకే వస్తుంది. సో మనకు సీనియర్ లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి ఫ్రెండ్స్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి 74% ఇన్స్టెంట్ వచ్చింది. టీమ్ రాయల్టీ, సిల్వర్ ₹15, గోల్డ్ ₹30, డైమండ్ ₹45, రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది 6% ఫ్రెండ్స్. 74 ఇన్స్టెంట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్. తనకొస్తున్న ప్రాఫిట్ వర్కౌట్ చెప్పేది. ఈరోజు రోబోట్ వాళ్ళు వర్కౌటే చెప్పట్లేదు. అతను చెప్పేసాడు డైలీ 10% వస్తుందంట, డైలీ 30% వస్తుందంట. ఏంటి అసలు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పంటే అది మిషనే చేస్తుందని చెప్తారు. ఏం చేస్తుందో నాకు అర్థం. తస్మాత్ జాగ్రత్త, ఇప్పుడు అది ఫ్యాషన్ నడుస్తుంది. టైం ఒక్కొక్కసారి ఒక వేవ్ నడుస్తుంటుంది, ఒకసారి గుడ్డోళ్ళు, ఒకసారి కుంటోళ్ళు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అది నడుస్తుంది. సో లీడర్షిప్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ అంటే 5+25 అండి. 5-25 అంటే మిత్రులారా, మనం ఎవరైతే 5 మంది వచ్చారో వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు అతని ఇన్కమ్లో 10% వస్తుంది. టోటల్ ఇన్కమ్ మీకు 178 కోట్లు కూడా లీడర్షిప్ పైన ఆధారపడి ఫ్రెండ్స్. గోవా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీరు సైన్అప్ అయినప్పటి నుంచి 30 రోజులు యాక్చువల్గా, కానీ 8వ మార్చి సార్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కవేళ ఎవరైనా సరే పాత వాళ్ళైనా పర్వాలా 5 సెకండ్ లైన్లు 25 చేస్తే అతనికి 4 రోజులు 3 రాత్రులు ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతో, చెప్పడం మన బాధ్యత. ఆ తర్వాత ఎవరైనా సరే 8వ మార్చి వరకు 5-25, 125 అయితే ఫారెన్ టూర్ కూడా ఉంది, స్టాండర్డ్ ప్రైస్ సైన్అప్ అయిన. సో ఫ్రెండ్స్, సిల్వర్ రాయల్టీ అంటే 5+9, ఎవరైతే ఈ స్ట్రక్చర్ పూర్తి చేస్తారో సిల్వర్ అవుతారు. సిల్వర్ అంటే సిస్టమ్ ఓనర్. ఆ తర్వాత 5 మంది మన ఫ్రంట్ లైన్లో సిల్వర్ అయిపోతే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయినప్పుడు గోల్డ్ రాయల్టీ వస్తుంది. అదేవిధంగా ఇమ్మీడియట్ గోల్డ్ కావాలని లేదు, మనం డైమండ్ కావడానికి. అంటే కంపెనీ ఎలా ఈజీ చేసింది చూడండి, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అవుతే మనం డైమండ్ అవుతాము. ఆ తర్వాత 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క డైమండ్ అయితే క్రౌన్ డైమండ్ అవుతాము, కంపెనీ టర్న్ ఓవర్ 1% వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక న్యూ స్ట్రాటజీ ఏదైతే ఉందో నెక్స్ట్ షాపింగ్. నెక్స్ట్ షాపింగ్లో మీ ఆరోగ్యం కోసం ఏ వస్తువు అయినా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఇవి మందులు కావు, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. సో ఫ్రెండ్స్, దానికోసం ప్రతి మంగళవారం రోజు ఎడ్యుకేషన్ సెషన్లో డాక్టర్ ప్రదీప్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు ఇన్కమ్ కావాలనుకుంటే మీరు నెలకు ఒక 1000 రూపాయలు 200 BV తీసుకుంటే ఫ్రెండ్స్, 12 నెలలకు 12,000తోటి ఎలా ఇన్కమ్ వస్తుందో కూడా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్లో 50% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ టైం 10% క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? మీరు ఏమీ చేయకండి, కేవలం మీకు ఓకే అనుకుంటే. ఇప్పుడు నేను లైవ్ ఇన్కమ్ కూడా షో చేసిన తర్వాత మీరు రేపు రాత్రి 9 గంటలకు మీ నియర్ అండ్ డియర్ కావచ్చు, లేదా మీ జీవితానికి మీరే నిర్ణయం తీసుకుంటారా, లేదు మీ పెద్దవాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళను కూడా మీరు ఇన్వైట్ చేయండి జూమ్ అప్లికేషన్ ద్వారా, వాళ్ళను కూడా వినమనండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. 100 సార్లు ఆలోచన చేయండి,
కానీ ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్నాక 100 మంది లాగినాయిగా మనం కదలొద్దండి. సో ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు ఫ్రెండ్స్. మీరు సక్సెస్ కావాలనుకుంటే ఫెయిల్ కాదు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మీ విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మీకు నేను ఇప్పుడు లైవ్లో నేను ఈ 27 నెలల నా ప్రయాణాన్ని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఇంపార్టెంట్. సో నేను వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ షాపీ లేదండి. నెక్స్ట్ షాపీ ఒకవేళ ఉండి ఉంటే నేను నెక్స్ట్ షాపీ చేసేవాడిని, ఎందుకంటే నెక్స్ట్ షాపీ చేస్తే నెక్స్ట్ మనీ బై డిఫాల్ట్ అయిపోతుందండి. సో ఎనీహౌ, మనకు ఈరోజు ఆరోగ్యం అనేది మన చేతిలో తయారు చేసింది కంపెనీ అంతే తప్ప మీరు ఇదేదో ప్రొడక్ట్ అమ్ముకునే కంపెనీగా మీరు భావించకండి ఫ్రెండ్స్. మీ ఆరోగ్యం కోసం ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ షాపీ డౌన్లోడ్ చేసుకుంటే నెక్స్ట్ షాపీలో మనకు నో యువర్ హెల్త్ స్కోర్ అని ఉందండి. దీని ద్వారా మన ఆరోగ్యం కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కన్సల్టెంట్ ద్వారా మనము పర్ఫెక్ట్గా కూడా కావచ్చు. ఆ తర్వాత హెల్త్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి ఆదివారం రోజు మీరు 8 PM 8 గంటలకు రాత్రి మీరు అలారం ఫిక్స్ చేసేసుకోండి. డాక్టర్ రాజేష్ సార్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం అటెండ్ కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, హెల్త్ క్యాలిక్యులేటర్ చూడండి, BMI రిపోర్టు, డయాబెటీ రిస్క్ క్యాలిక్యులేటర్, హార్ట్ రిస్క్, స్మోకింగ్, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇవన్నీ ఫ్రీగానే. తర్వాత మీకు చెప్పిన ప్రతి ఆదివారం స్ట్రెస్ కంట్రోల్, ఏ విధంగా మనము ఆల్ఫాని ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే మన నిద్ర నెల, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మనకు చెప్తా ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో నేను నా జీవితంలో ఎంతో నేర్చుకున్నాను ఈ నెక్స్ట్ మనీలో, నెక్స్ట్ షాపింగ్ ద్వారా. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇకపోతే నెక్స్ట్ మనీ, నేను వచ్చింది నెక్స్ట్ మనీలో కదా ఫ్రెండ్స్. చూడండి ఈ నెక్స్ట్ మనీలో మరి ఏమేం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీకు లైవ్లో నేను షో చేస్తాను ఫ్రెండ్స్. 1 మినిట్. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు ఫ్రీ సైన్ అప్ ఉంది, ప్రైమ్ మెంబర్ ఉంది. ఇగో చూడండి, ప్రైమ్ మెంబర్గా 1770 రూపాయలు నేను కంపెనీకి పే చేశాను, కంపెనీ ఇన్వాయిస్. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇందులో ఎలాంటి రినివల్ లేదు. ఇగో చూడండి, ఇన్వాయిస్ 1770, 3rd October 2019. మీకు అదే చెప్పాను కదా, 27 నెలల వరకు నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క కంపెనీలో అప్లికేషన్లో సంతకం పెట్టలేదు. నాకు ఎంతోమంది ఫోన్ చేశారు, నేను చెప్పాను నెక్స్ట్ మనీలో లేనిది ఏముందో నాకు చెప్పండి. కాబట్టి నెక్స్ట్ మనీ చేయాలంటే మీరు చేయండి, లేదంటే మీరు ఆ కంపెనీ చేసుకొని బాగుపడండి. మీరు ఇంకా రోజు కంపెనీ తిరుగుతున్నారు, నాకు 74,000 మందికి జవాబుదారి నేను. సో ఆ విధంగా నేను రోజుకు ఒక కంపెనీ మారే సెట్ వర్కర్ నేను కాదని ఓపెన్గా చెప్పేసిన ఫ్రెండ్స్. మీరు కూడా ఓపెన్గా చెప్పండి జనాలతోటి. సో రోజుకు ఒక కంపెనీ చేరితే డబ్బులు రావండి. సో ఆ కంపెనీ మంచిదైతే తను ఆ కంపెనీలోనే చేస్తాడు కదా, ఇంకో కంపెనీలు ఎందుకు తిరుగుతున్నారు అని అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇగో ప్రైమ్ మెంబర్ అయ్యాను. ఆ తర్వాత ఎందుకు అయ్యాను, క్యాష్ బ్యాక్ కోసం. ఆ తర్వాత 270 గవర్నమెంట్కు 1770, ఈ డబ్బులు నాకు ఎప్పుడో రిటర్న్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే నెక్స్ట్ షాపీ అయినా నెక్స్ట్ మనీ అయినా మై టీమ్. చూడండి, నేను వచ్చినప్పుడు నెక్స్ట్ షాపీ లేదు, కానీ ఈరోజు ఇదంతా నెక్స్ట్ షాపీ అండి. ఈ రైట్ సైడ్ ఇదంతా నెక్స్ట్ షాపీ, ఇది నెక్స్ట్ షాపీ. నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో నెక్స్ట్ షాప్, కానీ నేను వచ్చినప్పుడు నెక్స్ట్ మనీ ఉంది. కాబట్టి నెక్స్ట్ మనీలో మెయిన్గా ఈచ్ వన్ టీచ్ ఫైవ్, 5 మంది అండి బతుకుండగా మనం భూమి మీద మీలాంటి సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు 5 మంది ఉంటారా ఉండరా మీరే చూడండి. 95% చెడ్డు ఉండొచ్చు, 5 మంది అయితే మంచి వాళ్ళు ఉంటారు కదా, యూఆర్ సక్సెస్. కానీ 57 మందిని సైన్ అప్ చేశానండి, 32 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారండి. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో, ఫ్రంట్ లైన్ అంటాం దీన్ని, 10 లెవెల్స్ అండి. నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా 2019 నుంచి 2024 5 సంవత్సరాలు నేను పనిచేయాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి లైవ్లో మీరు లెఫ్ట్ సైడ్లో 74,802 టీం అయిందండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షాపీ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లెవెల్ 20%, సెకండ్ లెవెల్ 2%, మీరు చార్ట్ చూశారు మీరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఇన్స్టెంట్, నెక్స్ట్ షాపింగ్ మంత్లీ అండి. అయితే ఫ్రెండ్స్, కంపెనీ టర్న్ ఓవర్ ప్రతి ఒక్కరికి కూడా, మనం సెల్ఫ్ బీవీ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత మనకు వచ్చే ఈ 10 లెవెల్ల ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మధ్యలో ఎవరన్నా తీసుకోలేదనుకోండి, ఆయనకు రాదు, అప్పుడు ఆటోమేటిక్ కోర్సెస్ కంప్రెస్ అయిపోతుంది. ఆ ఇన్కమ్ పోను పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ అంటే మన 200 బీవీ మనది,
ప్లస్ 1800 ఇక్కడ, అంటే 2000 లెవెల్ 1 లో అవుతే కంపెనీ టర్న్ ఓవర్ 5% అండి. ఆ తర్వాత ఒకవేళ అది కాలేదనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ సెల్ఫ్ లెవెల్ 1 లెవెల్ 2 5000 కనుక అయింది అనుకోండి, అక్కడ మనకు 4%. ఈ విధంగా మిత్రులారా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. ఈ మంత్ లో స్టార్ట్ అయింది. మీరు చేయాల్సింది ఏమీ లేదండి, నెలకు 1000 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. 12 నెలలకు 12000 రిస్క్ అండ్ రివార్డ్ అంటారు. రిస్క్ అంటే 12 నెలలకు 12000 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. ఎవ్రీ మంత్ 200 BV చేయండి. ఆ తర్వాత రోజుకు 1-2 గంటల టైం ఇవ్వండి. సో ఫ్రెండ్స్ సిస్టమ్ చెప్తుంది పర్ మంత్ 24 క్రోర్స్ నమ్మశక్యం కాదు. మనము దీనికి బ్యానర్ ఇస్తున్నాం 4 క్రోర్స్ అని. సో మిత్రులారా 13వ నెల నుంచి మోర్ దెన్ 1 లాక్ రూపీ ఇన్కమ్ గ్యారెంటెడ్ వస్తుంది. మీరు నెలకు 200 BV తీసుకోండి, రోజు 2 గంటలు పనిచేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇందులో ఉంది. చూడండి మీరు నెక్స్ట్ షాపింగ్లో. అయితే ఫ్రెండ్స్ ఇన్కమ్ వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం మనం. ఆ ఇన్కమ్లో కూడా ట్రాన్జాక్షన్ చూడండి ఫ్రెండ్స్. డబ్బులు బ్యాంకుకు తీసుకున్నాయి, నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను, పని చేశాను. ఈరోజు ప్రైమ్ మెంబర్ అనేది బై డిఫాల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇంకా 178 కోట్ల మీరు పనిచేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ కోర్సులో వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్షణం వరకు 831,339.39 రూపాయలు. నేను 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యా, ఆ రోజు మాకు లేదు అవకాశం. కానీ ఈరోజు మీరు కావచ్చు కాకపోవచ్చు, దిస్ ఇన్కమ్ ఇస్ కన్ఫర్మ్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్ అదే కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాను సార్, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు అని చెప్పాను. అలాంటి టైంలో అప్లికేషన్ ఎక్సలెంట్గా పనిచేసింది అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మార్చి 22వ తారీఖు 2020 భారతదేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. అది కంటిన్యూ అవుతూ అవుతూ అక్టోబర్ నెల వరకు చూసినట్లయితే లాక్డౌన్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మరి ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా కాబట్టి 3వ తారీఖు అక్టోబర్ రోజు ఈ ఇన్కమ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ లాక్డౌన్ టైం, లాక్డౌన్ ఇన్కమ్ 3,62,580. నేను 1770కి భయపడి ఉండి ఉంటే, లాక్డౌన్ అందరికి వచ్చింది నాకు కూడా వచ్చింది, కానీ మిత్రులారా ఇన్కమ్ వచ్చేది కాదు. అందుకే మన ఫ్యూచర్ ఏదైతే ఉందో, మన యొక్క ప్రజెంట్ యాక్షన్స్ పైనే ఉంది తప్ప అన్యదా వేరే లేదండి. ఈ రోజు మీరు తీసుకునే మీ నిర్ణయమే తరతరాలకు ఒక గొప్ప అవకాశంగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి 10% మనం కోవిడ్ ఫండ్ ఇచ్చాం భారత ప్రభుత్వం. ఎందుకంటే కంపెనీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక మంచి కంపెనీతో ఉండడం ద్వారా ఒక మంచి ఆలోచనలు మనకు వస్తాయి, మంచి వ్యక్తులతో ఉండడం ద్వారా మంచి వస్తుంది. అందుకే సెలెక్ట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ కరెక్ట్ అండి. ఎందుకంటే 5 మంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మన జీవితాన్ని పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ చాలా పవిత్రమైనటువంటిది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే, మరి మీకు ఇంకొక విషయం చెప్పాను, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిద్రపోయిన డబ్బులు వస్తాయని చెప్పాను. ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరెక్కడ షాపింగ్ చేసినా, ఎవరెక్కడ ప్రయాణం చేసినా, ఎవరెక్కడ ఇన్సూరెన్స్ చేసుకున్నా, up to 10 levels. ఈరోజు కంపెనీలో 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, మరి మన టీంకు సిఎండి మనమే. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు 10 పైసల లెక్క చేసినా కూడా 50,000 రూపాయలు ప్రతిరోజు వస్తుంది. చాలా మందికి ఇది నచ్చదు, డ్రాప్ డ్రాప్ నచ్చదు. రాత్రో రాత్రి కోటీశ్వర్లు కావాలి. ఎవరు ఏమన్నా కానీ నాకు డబ్బులు వస్తే చాలు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోండి. అందుకని మనకి ఇక్కడ నిజాయితీ ఇన్కమ్ ఉంది. సో ఆ నిజాయితీ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఫ్రెండ్స్. కోటీశ్వర్లు కావడంలో తప్పు లేదు, కానీ రాత్రో రాత్రి కోటీశ్వర్లు కావద్దు ఫ్రెండ్స్. చూడండి ఈరోజు కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అంబడే ఉన్న నేను 9 గంటల నుంచి. చూడండి ఫ్రెండ్స్, 9:38.06, 9:31.52, 9:15.34. ఈ ముగ్గురికి నేను ఫోన్ అయితే చేయలే కదా ఫ్రెండ్స్, మీరే చూశారు కదా, మీతోటే ఉన్నాను కదా. అదే ఏం చేస్తున్నాం అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి. చూడండి 5 లక్షల రీఛార్జ్లు సిఎండి గారికి, అభిషేక్ కుమార్ బర్మన్ గారు కంపెనీ పెట్టిన నాటి నుంచి పనిచేస్తుండు. మనం కూడా 5 సంవత్సరాలు అదే విధంగా ఓనర్షిప్ ఫీలింగ్ తోటి పనిచేస్తే మనకు కూడా అవుతుంది. 10 పైసా అనుకుందాం ఫ్రెండ్స్. 10 పైసా అంటే ఈరోజు కంపెనీకి 50,000 వచ్చినప్పుడు మనకెందుకు రాదు, సరే నెలకు ఒకసారి వచ్చింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? మీరు చేసే ఇన్కమ్లా ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉందా? సో రాత్రికి మీరు బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం. నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి. మన ఊరుని బాగుపరచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం, మన దేశాన్ని బాగుపరచుకుందాం. ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళను బాగుపరుస్తూ మనం బాగుపడదాం ఫ్రెండ్స్. సో
ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు ఉదయం 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.